మనం ఇప్పుడు కషాయాల గురించి తెలుసుకుందామండి. కషాయాలు అంటే ఏదైనా ఒక అన్వాంటెడ్ మనకి ఉపయోగం లేనటువంటి ఒక పంటని నష్టం కలిగించేటువంటి ఒక దాన్ని ఉధృతిని తగ్గించేటువంటి ఒక విషయం ఒక ద్రవ్యాలే ఈ కషాయాలు. అంటే ఏంటి, మనం దేన్ని చంపివేయం సృష్టిలో దేన్ని మనం మనిషి చంపేయాల్సిన అవసరం లేదు. సో అలా చంపకుండా వాటి యొక్క ఉధృతిని తగ్గించి వాటి శత్రువులను పెంపొందించి వాటికి మన పంటని నష్టం కలగకుండా చేర్చుకోవడానికి వాడేవే ఈ కషాయాలు. వాటిలో ముఖ్యంగా చాలా సులువుగా చేసుకునేది అగ్నిఅస్త్రం. బీజామృతంతో శుద్ధి చేసినటువంటి విత్తనానికి దాదాపుగా 50% తెగుళ్ళు రావు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో బీజామృతంతో శుద్ధి చేసిన వస్తున్నాయంటే బెస్ట్ టెక్నిక్ ఏంటంటే విత్తన శుద్ధి బాగా ఎండలో పెట్టడం. ఎండకి సన్ డ్రైయింగ్ అంటారు. సూర్యరశ్మితో ఎండలో, అది కూడా మధ్యాహ్నం ఎండ కాదు, ఉదయము అలాగే సాయంత్రం ఎండలో మన విత్తనాన్ని పెట్టుకున్నట్లయితే చాలా బాగా వస్తాయి. అలాగే పౌర్ణమి రోజు కూడా మన విత్తనాన్ని ఆరుబయట ఉంచినట్లయితే చాలా శక్తివంతం అవుతాయి. అలా కాకుండా మేము కూరగాయల విత్తనాలు చాలా సెన్సిటివ్ ఉంటాయి. దీనికి మేము వాడేటువంటి బీజామృతం, అంటే బీజామృతం లాగా విత్తన శుద్ధి చేసేటువంటి ఒక సొల్యూషన్ మీకు చెప్తాను. 2 లీటర్ల కవ్ యూరిన్, ఫ్రెష్ కవ్ యూరిన్ తీసుకోవాలి. ఆవు మూత్రం నాటు ఆవుదే తీసుకోవాలి. 2 లీటర్ల నాటు ఆవు మూత్రం, 2 లీటర్ల నాటు ఆవు మూత్రం ప్లస్ 1/2 కేజీ కారప్పొడి, 1/2 కేజీ కారప్పొడి, చిల్లీ పౌడర్ అది ఏదైనా పర్వాలా కారప్పొడి, ఇంకొక 1/2 కేజీ ధనియాల పొడి, 2 లీటర్ల ఆవు మూత్రం కవ్ యూరిన్, 1/2 కేజీ 1/4 చిల్లీ పౌడర్, అలాగే 1/2 కేజీ ధనియాల పౌడర్, ఇది మూత్రంలో కలిపేసేయాలి. ఆవు మూత్రంలో కలిపేసి 15 నిమిషాలు అలా అట్టి పెట్టుకుని, 15 నిమిషాలు లేదా 10 నిమిషాలు అట్లా అట్టి పెట్టుకుని దాంతో విత్తనాలను శుద్ధి చేయాలి. ఇది చాలా ఎఫెక్టివ్ మెథడ్. ఈ ధనియాల పౌడర్కి, చిల్లీ పౌడర్కి, కవ్ యూరిన్కి అసలు భవిష్యత్తులో ఎటువంటి పెస్ట్ కూడా రాదు. ఈ యొక్క ద్రావణాన్ని అన్ని రకాల విత్తనాలకి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అంటే వెజిటేబుల్స్లో ముఖ్యంగా కాకర, బీర, సొర, అలాగే మన పాలకూర, తోటకూర, చుక్కకూర వీటికి చేసుకోవచ్చు. ఇది అన్నిటికీ, ఈవెన్ వడ్లకు కూడా చేసుకోవచ్చు. ఇక రెండోది మనకి రూట్ క్రాప్స్ ఉన్నాయి కదా, టర్మరిక్, వీటికి మాత్రం విత్తన శుద్ధికి సున్నం పౌడర్, లైమ్ పౌడర్ ఎందుకంటే చాలా ఎక్కువగా ఉంటాయి కదా ఇవి. 20 కేజీల విత్తనానికి, అంటే అల్లం కావచ్చు పసుపు కావచ్చు ఏదైనా, 20 కేజీల విత్తనానికి 3 కేజీల సున్నం 50 లీటర్ల నీటిలో కలపాలి. 50 లీటర్ల నీటిలో సున్నపు నీళ్లు, ఓకేనా, 3 కేజీల సున్నం లైమ్ పౌడర్ని 50 లీటర్ల నీటిలో కలిపేసి ఈ కొమ్ములు ఉంటాయి కదా, పసుపు కొమ్ములు, అల్లం కొమ్ములు, వాటిలో ముంచి ఒక అరగంట నుండి గంట వరకు ఉంచి తర్వాత నాటుకుంటే ఎటువంటి తెగుళ్ళు ఉండవు. అసలు ఇక చాలా హెల్తీగా పెరుగుతుంది. ఇది బీజా మల్టీలేయర్ పద్ధతిలో మేము విత్తనాన్ని శుద్ధి చేసేటువంటి ప్రక్రియ. ఫస్ట్ సన్ డ్రై ఎండకు పెట్టాలి, లేదా చంద్రుడు పౌర్ణమి రోజు విత్తనాలను ఆరుబయట పెట్టాలి. రెండవది ఆవు మూత్రము, కారపొడి, ధనియాల పౌడర్ తోటి. మూడవది, అంటే పెద్ద పెద్ద విత్తనాలు ఉంటాయి కదా, అంటే మన ఈ పసుపు కానీ అల్లం కానీ రూట్ క్రాప్స్, వీటిని మాత్రం మనం ఈ యొక్క సున్నపు నీరులో ముంచుకుని అరగంట గంట ఆగిన తర్వాత నాటుకోవాలి, ఓకేనా. ఇది విత్తన శుద్ధి. ఇది ఆకాష్ చౌరస్యా గారు చెప్పినటువంటి విధానం, చాలా ఎఫెక్టివ్ మెథడ్. ఇక అగ్నిఅస్త్రాలు, ఏదైనా పురుగు కానీ, గ్రీన్ కలర్ పురుగు కానీ, గొంగళి పురుగు కానీ ఇవి ఉన్నప్పుడు అగ్నిఅస్త్రం, మేము వాడేది ఎక్కువగా అగ్నిఅస్త్రం. అగ్నిఅస్త్రం చాలా ఈజీయే, దానిలో ఉంది 20 లీటర్ల ఆవు మూత్రం, 1/2 కేజీ పొగాకు, 1/2 కేజీ బాగా మంటున్న పచ్చిమిరపకాయలు, 1/2 కేజీ వెల్లుల్లిపాయలు. దీన్ని ఒక నైట్, అంటే ఒక పొంగొచ్చే విధంగా ఉడకబెట్టుకొని
తెల్లారి పొద్దున్నే వడకట్టుకొని స్ప్రే చేసుకోవచ్చు. ట్యాంక్కి డోసేజే ఇంపార్టెంట్. ఇక్కడ రకరకాలు వాళ్ళు రకరకాలుగా వాడతారు. ఎఫెక్టివ్ మెథడ్, నేను వాడే మెథడ్, 20 లీటర్ల పవర్ స్పేర్ ఉంటుంది కదా, 20 లీటర్ల నీటి సామర్థ్యం కలిగిన ట్యాంక్లో 1/2 లీటర్ ఈ అగ్నియాస్త్రం పోసుకుని మిగతా అన్ని నీళ్లు పోసుకొని స్ప్రే చేస్తాం. ఇది ఒకటి. ఇది చాలా ఈజీ తయారు చేసుకోవడం, చాలా ఎఫెక్టివ్ కూడా. అగ్నియాస్త్రం అనేది చాలా ఎఫెక్టివ్. ఇక వరికి కానీ మిర్చికి కానీ ఆల్మోస్ట్ చాలా క్రిటికల్ పొజిషన్లో అంతకుముందు, అంటే గోకృపామృతం రాకముందు మేము వాడేది ఏంటంటే పుల్లటి మజ్జిగలో 5 లీటర్ల పుల్లటి మజ్జిగలో 150 గ్రాముల ఇంగువ, పాలు ఇంగువ లేదా పశువులకు పెట్టువ ఇంగువ అంటే ఇస్తారు. అది మనకి పూత దశలో కనుక స్ప్రే చేస్తే 150 గ్రాములు ఇంగువని 5 లీటర్ల మజ్జిగలో కలుపుకొని 200 లీటర్ల నీటిలో కలపాలి. ఈ 5 లీటర్ల మజ్జిగ, 150 గ్రాములు ఇంగువ, 200 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. 20 లీటర్ల ట్యాంక్లో డైరెక్ట్గా స్ప్రే చేయొచ్చు. 20 లీటర్ల ట్యాంక్తో కలిపి డైరెక్ట్గా స్ప్రే చేయొచ్చు. ఇది ఎఫెక్టివ్ ద్రావణాల్లో ఇది ఒక ఎఫెక్టివ్. చాలా బాగా పనిచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.